గజ్వేల్ నియోజకవర్గ ప్రజలందరికీ రెండు చేతుల నమస్కారం. నేను మీ ప్రతాపన్న మాట్లాడుతున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పోరాటం చేయాలి. మరి ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గంలో నేను ఒక్కని, నా మీద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, దొరలు, భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు, పోలీసులు మొత్తం నా ఇంట పట్టారు. నన్ను ఇబ్బంది పెడుతున్నారు, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. నేను ఒక్కరిని, నాకు ఆస్తులు లేకున్నా, ఆస్తులు అమ్ముకున్నా ప్రజల కోసమే పోరాటం చేస్తున్నా. మరి 2009లో ఓడిన, 2014లో ఓడిన, ఎన్నో కష్టాలు వచ్చిన మల్లన్న సాగర్లో అక్కడ జరిగినటువంటి పోరాటం, నా మీద కేసులు, ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి, ఎస్ఐ రామకృష్ణారెడ్డి అక్కడ జరిగిన పోరాటంలో వాళ్ళు ఎందుకు చనిపోయారు అడిగితే నా మీద కేసులు. అదే మురళీ ముదిరాజ్, అక్కడికి ఓయూలోకి వెళ్ళినాం, పరామర్శించడానికి వెళ్ళాం. అక్కడ కూడా 800 మంది పోలీసులను పెట్టి నన్ను రాత్రి డోర్లు బలగొట్టి తీసుకెళ్లి డార్క్ రూమ్ లో పెట్టి బెదిరించినటువంటి విషయం. అందుకే మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎన్నో పోరాటాలు చేసిన, అట్లనే రైల్వే యాక్సిడెంట్, అక్కడనే రైతు ఆత్మహత్యలు, విద్యార్థులు, ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ చాలా పోరాటాలు చేసినాం. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా మరి ఎన్ని పోరాటాలు చేసినా మరి ప్రభుత్వం దిగిరాక నియంత మాదిరి ఆయన వివరించింది. కాబట్టి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ 2018 రేపు 7వ తారీఖు నాడు జరిగే ఎలక్షన్లలో మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే నేను 2 సార్లు ఓడిపోయినప్పటికీ కూడా నేను ప్రజల మధ్యనే ఉండి పోరాటం చేసిన కాబట్టి ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి. మరి గజ్వేల్లో నేను గెలుస్తున్నా, ప్రజా ఫ్రంట్ అధికారంలోకి వస్తుంది, నాకు మంచి అవకాశాలు ఉంటున్నాయి. మరి ప్రజా ఫ్రంట్ గెలుస్తుంది, నాకు అవకాశం వస్తుంది కాబట్టి మీ అందరూ కూడా ఆదరించి, దీవించి, చేతి కుట్టి ఓటేసి భారీ మెజారిటీని ఇచ్చి నన్ను గౌరవించి దీవిస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. నేను ఒకటే మాట చెప్తున్నా, పొలాలన్నీ అమ్ముకున్నా, ఆస్తులన్నీ అమ్ముకున్నా, కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేదు, రెంట్ ఇంట్లో ఉంటున్నా, కనీసం బొంద పెట్టి జాగ కూడా లేకుండా ఆస్తులు మొత్తం అమ్మి ప్రజల మధ్యన ఈ పోరాటాలకి ఖర్చు అయిపోయింది. మరి ఇప్పుడు నన్ను ఆదరించి దీవించి ఒక మీ బిడ్డగా చేతి కుట్టుకు ఓటేసి గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ 2 చేతుల నమస్కారం పెడుతున్నా. మీ ప్రతాపన్న, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.